వాస్తు శాస్త్రంలో నాలుగు రోడ్ల మధ్య ఉన్న నిర్మాణాలు అద్భుతమైన ఫలితాలనిస్తాయి ప్రపంచంలో ఒక అద్భుతమైన నిర్మాణాలుగా చెప్పబడతాయి అని అనడానికి మనం తమిళనాడులో ఉన్న మీనాక్షి దేవాలయాన్ని సందర్శించినట్లయితే ఈ దేవాలయానికి నాలుగు దిక్కులలో రోడ్లు కలిగి అద్భుతమైన వాస్తుపట్టు కలిగి ఉండడం జరిగింది ముఖ్యంగా చూసినట్లయితే ఈ మీనాక్షి దేవాలయం నాలుగు దిక్కులకి నాలుగు గోపురాలు కలిగి ఉంటుంది దేవాలయం లోపలికి వెళ్ళిన తర్వాత చూసినట్లయితే మీనాక్షి గుడి కంటే ముందు కూడా సుందరేశ్వర స్వామి శివాలయము వంద సంవత్సరాల ముందుగా నిర్మించబడింది అటు పిమ్మట మధుర్మీక్ష మీనాక్షి దేవాలయం నిర్మించడం జరిగింది అయితే ఆగ్నేయంలో ఉండే కోనేరు స్త్రీలకు శక్తినిస్తుంది అని అనటానికి మీనాక్షి దేవాలయంలో ఆగ్నేయంలో ఉండే కోనేరు అమ్మవారికి మంచి శక్తినిచ్చింది ఒరిజినల్గా ఇది సుందరేశ్వర స్వామి ఆలయం అయినా కూడా మీనాక్షి టెంపుల్గానే ఇది చెప్పుకోవడం జరిగింది ఈ అమ్మవారికి ఇంత శక్తి రావడానికి లోపల ఉన్న ఆ ఆగ్నేయలో పుష్కరిని బాగా సపోర్ట్ చేసిందని చెప్పచ్చు కాబట్టి వాస్తు దేవాలయాలకైనా గృహాలకైనా దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుందని ఈ దేవాలయం చూసినప్పుడు తెలుస్తుంది మీరు కూడా ఇటువంటి దేవాలయాలకి పెద్ద నిర్మాణాలకి వెళ్ళినప్పుడు వాస్తు కోణంలో కూడా పరిశోధన చేస్తుండండి దానివల్ల మీరు చదివిన మీరు నేర్చుకున్న వాస్తు సబ్జెక్టు ఇంప్లిమెంట్ అవడానికి ఆలోచనలు రేకి రేపించడానికి ఇది సహాయపడుతుంది